सिंडरेला वो कानो कपड़ु वो का धनवंतुडु उंडेवाडु अतने भार्य की आरोग्यं बागोलेदु आमे इक कोलुकुने अवकाशं लेदनि तेलुसुकुन्नप्पुडु सिंडरेल्लानि आमे मंचं पक्कन कूर्चोमन्नारु సిండరెల్లా ఇలా చూడమ్మా, నేను ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిన తర్వాత నువ్వు చాలా మంచి అమ్మాయిగా ఉండాలి. నువ్వు ఎప్పుడూ మంచిదానిగానే ఉండాలి. నువ్వు ఎక్కడున్నా నేను చూస్తూనే ఉంటాను. ఎప్పుడు కూడా నా ప్రేమ నీ కోసమే తల్లి. ఆ తర్వాత కళ్ళు మూసుకుని ఆమె చనిపోయింది. ప్రతి రోజు సిండరెల్లా తన తల్లి సమాధి వద్దకు వెళ్లి ఏడ్చేది. సిండరెల్లా తండ్రి పదే పదే వ్యాపారం విషయంగా ఊళ్ళు తిరిగొచ్చేవాడు. సిండరెల్లాని చూసుకునేందుకు ఎవరో ఒకరు ఉండాలని అతను మళ్ళీ వివాహం చేసుకోవాలనుకున్నాడు. యుక్త వయసుకు వచ్చిన ఇద్దరు కుమార్తెలున్న ఒక విడోని అతను వివాహం చేసుకున్నాడు. సిండరెల్లా తన గయ్యాళి అయిన స్టెప్ మదర్తోనూ దయాదాక్షిణ్యం లేని స్టెప్ సిస్టర్స్తోనూ కలిసి ఉండేది. వాళ్ళు సిండరెల్లాని ఎంతగానో హింసించారు. ఆమె వాళ్ళకొక పని మనిషిగా ఇంటి పనులు చేస్తూ ఉండేది. ఒకరోజు సిండరెల్లా ఇల్లు తుడుస్తూ ఉండగా ఆమె స్టెప్ సిస్టర్స్ ఇద్దరు సోఫాలో కూర్చుని హాయిగా ఫ్రూట్స్ తింటున్నారు. తిన్న తర్వాత వారిలో ఒక సిస్టర్ తోలు తీసి నేల మీద పడేసింది. ఆ గదిలోకి వచ్చిన స్టెప్ మదర్ నేల శుభ్రంగా లేకపోవడం చూసింది. సిండరెల్లా, ఒక్క పని కూడా నువ్వు సరిగ్గా చేయవా? ఇంట్లో చెత్త అనేది కనిపించకూడదు, శుభ్రంగా పనిచేయి. అలాగే అమ్మా, ఇక మీదట తప్పులు జరగకుండా చూసుకుంటాను. సిండరెల్లా వంట పనులు చేస్తూ పాత్రలు కూడా కడిగింది. నాకు చాలా ఆకలిగా ఉంది, నేను ఈ ఫ్రూట్స్ తినొచ్చా? మేము తినగా మిగిలిందే నువ్వు తినాలి, అర్థమైందా? ఏడ్చేడ్చి పొబ్బలు పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. భోంచేసే వాళ్ళకి వడ్డించడం నేర్చుకో. సిండరెల్లా పాత్రలన్నీ తీసి కడగడం మొదలుపెట్టింది. ఆమెకు చాలా దారుణమైన గదిని కేటాయించారు. ప్రతి రాత్రి ఆకలితో ఏడుస్తూ నిద్రపోయేది. సిండరెల్లా పరిస్థితిని చూసి రెండు చిట్టెలకలు పక్షులు బాధపడ్డాయి. అందువల్ల అవి ఆమెతో స్నేహం చేశాయి. ఒకరోజు మహారాజు గొప్ప విందు ఏర్పాటు చేసి దానికి అందర్నీ ఆహ్వానించారు. వారిలో అందమైన అమ్మాయిని వెతికి తన కొడుకుతో పెళ్లి జరిపించాలనుకున్నారు. ఆ ఊరిలో ఉండే అందమైన అమ్మాయిలందర్నీ తన రాజభవనంలో జరిగే ఉత్సవానికి ఆహ్వానించారు. దేశ ప్రజలారా, మీకు ఒక సమాచారం. మహారాజు గారు మీకు ఒక విందు ఏర్పాటు చేశారు. కన్నెపిల్లలందరూ ఈ విందులో పాల్గొనాలి. అందులో ఎవరైతే యువరాజు గారికి నచ్చారో వారిని యువరాజు గారు పెళ్లి చేసుకుంటారు. అందరూ తప్పకుండా రావాలి. అందరూ ఆ విషయం విని సంతోషించారు. సిండరెల్లా కూడా చాలా సంతోషించింది. ఎందుకంటే తనకి రాజభవనాన్ని చూడాలని ఎంతో ఆశగా ఉండేది. చాలా ఆర్భాటంగా సిండరెల్లా స్టెప్ సిస్టర్స్ ఆ ఉత్సవానికి సిద్ధమవుతున్నారు. త్వరగా రండమ్మా, ఆలస్యం అవుతోంది, త్వరగా రండి. మీ ఇద్దరిలో ఒకరినే యువరాజు పెళ్లి చేసుకుంటాడు. అయ్యయ్యో పాపం సిండరెల్లా, నా కూతుళ్ళు చూసావా ఎంత అందంగా తయారయ్యారో? నీకంత అదృష్టం లేదులే. వీళ్ళిద్దరిలో ఒకరినే యువరాజు పెళ్లి చేసుకుంటాడు. ఇలా చూడమ్మా, యువరాజు తప్పకుండా నన్నే పెళ్లి చేసుకుంటారు. ఇలా చూడు, నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది, నీకు నచ్చిందా? ఇలా చూడు సిండరెల్లా, త్వరగా ఇటురా, నా కాస్ట్యూమ్స్ కొంచెం చేంజ్ చేయి. సిండరెల్లా చాలా ప్రేమగా అక్కలిద్దరికి సహాయం చేసింది. నాకు కూడా అక్కడికి రావాలని ఆశగా ఉంది. నేను మీతో రావచ్చా? ఆ ప్యాలెస్ ను చూడాలని నాకు కూడా ఆశగా ఉంది, ప్లీజ్. అందుకు అస్సలు ఒప్పుకోను. నిన్ను ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీకు వేసుకోవడానికి మంచి డ్రెస్ కూడా లేదు. నువ్వు అక్కడికి వస్తే అందరు నిన్ను చూసి నవ్వుతారు. అందులో నీ మొహం చూసి భయపడిపోతారు. ఇలాంటి వాటి గురించి నువ్వెప్పుడు ఆలోచించకూడదు. స్టెప్ మదర్, ఆమె కూతుళ్ళిద్దరూ ఆ ఉత్సవానికి బయలుదేరి వెళ్లారు. సిండరెల్లా ఒంటరిగా ఏడుస్తూ ఉంది. సిండరెల్లాకి తన తల్లి వెడ్డింగ్ గౌన్ ఇంట్లో ఉన్న విషయం గుర్తొచ్చింది. కానీ అది కొద్దిగా చిరిగిపోయింది. ఆమె దాన్ని కుట్టడం మొదలుపెట్టింది. ఆమె స్నేహితులైన
చిట్టెలుకలు పక్షి సహాయం చేశాయి. నేను రెడీ అయ్యేలోపు పార్టీ అయిపోతుంది. నేను ఇక మీదట పార్టీలో కలుసుకోలేను. హఠాత్తుగా ఒక ఫ్యారీ గాడ్ మదర్ ప్రత్యక్షమయ్యారు. నువ్వు బాధపడకు తల్లి, నువ్వు ఆ విందుకి తప్పకుండా వెళతావు. మీరు ఎవరు? నేను ఈ పార్టీకి ఎలా వెళ్ళగలను? ఇది ఎలా సాధ్యం? ఈ డ్రెస్ చినిగిపోయింది. ఆ పార్టీకి వేసుకోవడానికి నా దగ్గర వేరే డ్రెస్ లేదు. నువ్వు దాని గురించి దిగులు పడకు స్వీట్ హార్ట్. గేలియ గేలియ బూ. సిండరెల్లా పాత దుస్తులు ఒక కొత్త గౌనుగా మారిపోయాయి. ఆమె కాళ్ళకి కొత్త గ్లాస్ షూస్ కూడా వచ్చాయి. ఆమె స్నేహితులైన చిట్టెలుకలు పక్షి పంప్కిన్ మీద డాన్స్ చేశాయి. ఆమె ఆ పంప్కిన్ ని ఒక అందమైన క్యారేజ్ గా మార్చేశారు. ఆ క్యారేజ్ ని లాక్కెళ్లేందుకు చిట్టెలుకలు గుర్రాలుగా మారిపోయాయి. ఆ పక్షి కోచ్ మ్యాన్ గా మారిపోయింది. మా అమ్మ, మా చెల్లెలు అక్కడే ఉంటారు. నేను అక్కడికి ఎలా వెళ్ళగలను? వాళ్ళక్క నన్ను చూసారంటే కోపడతారు. నువ్వు దిగులు పడకు, దానికి కూడా నా దగ్గర ఉపాయం ఉంది. ఓ, చాలా థాంక్స్ గ్రాండ్ మదర్, మీరు చాలా మంచి వాళ్ళు. కానీ ఒకటి గుర్తు పెట్టుకో, రాత్రి 12 గంటల వరకే ఈ మ్యాజిక్ పనిచేస్తోంది. అంతకు ముందే నువ్వు ఇంటికి వచ్చేయాలి. తప్పకుండా అలాగే చేస్తాను, మీరు దిగులు పడకండి. గాడ్ మదర్ కి గుడ్ బై చెప్పి ఉత్సవానికి బయలుదేరింది. ఆమె అక్కడికి చేరుకోగానే అందరి దృష్టి ఆమెపై పడింది. ఆమె స్టెప్ మదర్, స్టెప్ సిస్టర్స్ ఆమెను గుర్తుపట్టలేకపోయారు. అరే, ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందో. అందమైన యువరాజు ఆమెను చూడగానే ప్రేమించడం మొదలుపెట్టాడు. యువరాజు ఆమె దగ్గరకొచ్చి, హాయ్ బ్యూటిఫుల్ లేడీ, ఇప్పుడు మీరు నాతో డాన్స్ చేస్తారా? తప్పకుండా, నాకు ఇష్టమే. యువరాజు ఇంకెవరితోనూ డాన్స్ చేయలేదు. అతను రెప్పవాల్చకుండా ఆమెనే చూస్తున్నాడు. యువరాజుతో డాన్స్ చేస్తున్న సంతోషంలో అర్ధరాత్రి దగ్గర పడుతుందన్న విషయం సిండరెల్లా మర్చిపోయింది. సడన్ గా గాడ్ మదర్ చెప్పింది ఆమెకు గుర్తుకొచ్చింది. వెంటనే అక్కడున్న గడియారాన్ని చూసింది. నేను వెంటనే ఇంటికి బయలుదేరాలి. కానీ ఒక్క నిమిషం ఆగు. అక్కడి నుంచి పరిగెడుతున్నప్పుడు ఆమె గ్లాస్ సూష్లో ఒకటి ఊడిపోయింది. యువరాజు ఆమె వెనకే రావడం చూడడం వల్ల దాన్ని తీసుకునే సమయం కూడా ఆమెకు దొరకలేదు. వేగంగా క్యారేజీలో కూర్చుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆమె షూని చూసిన యువరాజు వెంటనే దాన్ని తీశాడు. తను ఎందుకు అంత వేగంగా వెళ్తోంది? సరిగ్గా 12 గంటలు అవగానే ఆమె క్యారేజ్ మళ్లీ పంప్కిన్ గా మారిపోయింది. ఆమె ఎలాగో అడ్డదారిలో పరిగెత్తి ఇంటికి చేరుకుంది. తనని నేను కనిపెట్టాలి. తను ఈ ఊర్లో ఎక్కడున్నా సరే వెతికి కనిపెట్టాలి. తనని ఎలాగైనా కనిపెడతాను, అందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఆమెను మళ్లీ చూడాలనే ఆతృతతో ఉండడం వల్ల యువరాజు తన అనుచరులతో ఆమెను వెతకడానికి బయలుదేరాడు. ప్రతి ఇంటికి వెళ్లారు. ప్రతి ఇంట్లో ఉన్న అమ్మాయిల్ని ఆ షూ తొడుక్కోమని చెప్పారు. కానీ ఎవ్వరికీ అది సరిపోలేదు. చివరికి వాళ్ళు సిండరెల్లా ఇంటికి చేరుకున్నారు. రండి రండి యువరాజా. ఏమండి, మాకు ఈ సమాచారం చెప్పండి. ఈ ఇంట్లో ఎవరైనా పెళ్లిగాని పిల్లలున్నారా? నాకు 2 కూతుర్లున్నారు. నిన్న మేము విందుకొచ్చాం. త్వరగా వాళ్ళిద్దరిని తీసుకురండి. యువరాజు గారు వాళ్ళని చూడాలంటున్నారు. మీ 2 కూతుర్లలో ఎవరికి ఈ షూ సరిపోతుందని చూడాలి. ఓ, నా 2 కూతుర్లలో ఒకరిదే ఈ షూ. పిలుస్తాను. వాళ్ళిద్దరికి ఆ షూ తొడిగి చూశారు. ఎలాగైనా సరే ఆ షూని తొడుక్కోవాలని వాళ్ళు ప్రయత్నించారు. కానీ వీలు కాలేదు. మీ ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా? ఓ, అలాంటిదేం లేదు. నాకున్నది 2 కూతుళ్ళే. సిండరెల్లా ఆ షూ వేసుకోవడానికి ప్రయత్నించకూడదని స్టెప్ మదర్ ఆమెను ఒక గదిలో బంధించింది. మీ ఇల్లంతా మేము ఇప్పుడు వెతికి చూడాలి, సరేనా? అక్కడున్న ఒక వ్యక్తి మేడ మీదకు వెళ్లే దారి లాక్ చేసి ఉండడం చూశాడు. పైన ఎవరైనా ఉన్నారో చెప్పండి. వెంటనే స్టెప్ మదర్ అక్కడికి వచ్చి, లేదు 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 లేదు, అక్కడ ఎవ్వరూ లేరు. మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళండి. అతను తాళం పగలగొట్టి లోపలికి వెళ్లాడు.
అక్కడ కిటికీ పక్కనే ఒక అమ్మాయి కూర్చుని ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. యువరాజు గారు, పైన ఒక అమ్మాయి ఉంది, రండి. యువరాజు అతని మనుషులు వెంటనే పైకి చేరుకున్నారు. ఆ షూని తొడుక్కోమని చెప్పారు. ఆ షూ సిండరెల్లా కాలికి సరిగ్గా సరిపోయింది. దాంతో స్టెప్ మదర్కి కోపం వచ్చింది. ఎలాగైతేనే నిన్ను కనిపెట్టేశాను. సరే, నీ పేరేంటి? సిండరెల్లా. వెంటనే యువరాజు సిండరెల్లాని తనని పెళ్లి చేసుకోమని కోరాడు. సిండరెల్లా, నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఓ తప్పకుండా, తప్పకుండా. యువరాజు సిండరెల్లా చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత సిండరెల్లాని రాజభవనానికి తీసుకువెళ్లాడు. మహారాజు మహారాణి సిండరెల్లాని చూసి సంతోషించారు. వివాహం నిశ్చయించడానికి వారు సిండరెల్లా తండ్రిని పిలిపించారు. సిండరెల్లా యువరాజుల వివాహం జరిగి వాళ్లు సంతోషంగా జీవించారు.